హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ని ఏ విధంగా చేంజ్ చేయాలి అనేది అయితే చూద్దాం సో దానికి గాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఇన్స్టాగ్రామ్ యాప్ని అయితే ఓపెన్ చేయండి ఇన్స్టాగ్రామ్ యాప్ను ఓపెన్ చేశాక ఇక్కడ బాటమ్ రైట్ కార్నర్లో కింద క్లియర్గా చూడొచ్చు బాటమ్ రైట్ కార్నర్లో మీ ప్రొఫైల్ పిక్చర్ ఇప్పుడు ప్రజెంట్ మీ అకౌంట్కు ఉన్న ప్రొఫైల్ పిక్చర్ అనేది కనిపిస్తుంది సో దాని మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేశాక లోడ్ అవ్వగానే ఇక్కడ మనకి మన ప్రొఫైల్ పిక్చర్ ప్రజెంట్ ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తుంది ఎంతమంది ఫాలోవర్స్ ఏంటి అనేది మన అకౌంట్కి సంబంధించిన ఎవ్రీ డీటెయిల్ అనేది ఇక్కడ కనిపిస్తుంది

ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఎడిట్ ప్రొఫైల్ పిక్చర్ దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం చాలా థింగ్స్ ఉన్నాయి కదా అవన్నిటిని అయితే చేంజ్ చేయొచ్చు అనమాట సో దానికి గాను ఎడిట్ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేయాలి క్లిక్ చేశాక మనం చేంజ్ చేయాల్సింది ప్రొఫైల్ పిక్చర్ కాబట్టి ఇక్కడ మనకి ఎడిట్ ప్రొఫైల్ ఆర్ అవుతార్ అని ఉంది కదా సో దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ రావడం అయితే జరిగింది న్యూ ప్రొఫైల్ పిక్చర్ అని ఇంపోర్ట్ ఫ్రమ్ ఫేస్బుక్ అని సో ఫేస్బుక్ అనేది మీకు అవసరం లేదు అక్కడేదో ఉంటుంది అక్కడ ఉన్నది ఇక్కడ పెట్టుకోవాలనేది రూల్ కాదు కాబట్టి ఇక్కడ న్యూ ప్రొఫైల్ పిక్చర్ అని ఉంది కదా దాని అయితే క్లిక్ చేస్తే గ్యాలరీ అనేది ఓపెన్ అయ్యింది సో మనం గ్యాలరీలో నుంచి మంచిదైతే ఎట్లా సెట్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాం ఇక్కడ న్యూ ప్రొఫైల్ పిక్చర్ అని ఉంది కదా ఫస్ట్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది సో ఇక్కడ నుంచి ఒక మంచి ప్రొఫైల్ పిక్చర్ అయితే మీరైతే సెలెక్ట్ చేసుకోండి నేనైతే పిఎస్పికి సార్ది అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకున్నాక ఈ ప్రొఫైల్ పిక్చర్ని మీరు అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట సో మీకు చిన్నగా కావాలా పెద్దగా కావాలా అనేది పర్ఫెక్ట్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి అండ్ నా రికమెండేషన్ ఏంటంటే ఇక్కడ స్క్వేర్ షేప్ ఉన్నది మాత్రమే మీరు స్క్వేర్ షేప్లో ఉంటుంది ఉంటాయి కదా ఫోటోస్ అవి సెలెక్ట్ చేసుకుంటే పర్ఫెక్ట్ గా ఇన్సర్ట్ అవుతాయి అనమాట ఒకవేళ ఇట్లా రెక్టాంగిల్ షేప్లో అవి సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి పర్ఫెక్ట్గా ఇన్సర్ట్ కావు సో సెలెక్ట్ చేసుకున్నాక పర్ఫెక్ట్ గా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకొని ఎట్లా సెట్ అయితే అట్లయితే సెట్ చేసేసుకోండి పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్నాక ఇక్కడ యారో మార్క్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మనకి ఫిల్టర్స్ అనేవి ఉంటాయన్నమాట సో ఫిల్టర్స్లో మీకు ఏ ప్రొఫైల్ పిక్చర్ నచ్చితే దాన్ని అయితే పెట్టుకోండి నాకు ఈ సెకండ్ నచ్చింది నార్మల్ కంటే సో దాన్ని అయితే నేను పెట్టుకున్నాను పెట్టుకున్నాక ఇక్కడ మనకి మార్క్ అనేది కనిపిస్తుంది బ్లూ కలర్లో దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక పక్క ఇక్కడ బ్లూ కలర్ టిక్ మార్క్ ఉంటుంది దీని మీద క్లిక్ చేస్తే మాత్రమే మనకు ప్రొఫైల్ పిక్చర్ అనేది చేంజ్ అయ్యింది సో దాని మీద క్లిక్ చేద్దాం క్లిక్ చేయగానే ఇప్పుడు ప్రొఫైల్ పిక్చర్ చేంజ్ అయిందా లేదా అనేది మీకు లైవ్లో అయితే చూపిస్తాను ఇక్కడ లోడ్ అవుతుంది మీకు లైవ్లో చూపిస్తే మీకు అర్థమైద్ది కాబట్టి సో నేను కొద్దిసేపు అయితే వెయిట్ చేసి మీకు అయితే లైవ్లో అయితే చూపిస్తాను సో ఇక్కడ చూడొచ్చు పవన్ కళ్యాణ్ సార్ది అయితే ప్రొఫైల్ పిక్చర్ అయితే చేంజ్ అయింది సో ఒకసారి లోడ్ చేసి అయితే మీకు చూపిస్తాను ఇక్కడ చూడొచ్చు చేంజ్ అయిపోయింది అనమాట సో ఇట్లా మీరు మీ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పిక్చర్ అయితే చేంజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ